ఏమంటారు ఈ ఏకగ్రీవాలు అనేటువంటిది భయపెట్టి చేసుకున్నారా ప్రలోభపెట్టి చేసుకున్నారా ఏ కోణంలో చేసుకున్నారు? నమస్తే సాయి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిగిలిన పార్టీ ప్రతినిధులందరికి. సాయి గారు, 2018లో మాకు 51.5% ఓట్లు వచ్చాయి. 51.5% ఓట్లు వచ్చినట్టు 50 ఓట్లు ఉందా? మరి గత 2.5 సంవత్సరాల నుంచి ఆర్థిక కోణాలతో దేశం రాష్ట్రం అనేక చిక్కుముళ్ళు ఉన్నా, అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నా, మేము ఇచ్చిన ప్రామిస్ 1000 కూడా సంక్షేమ పథకాలు 1000 మేము డ్రాప్ చేయలేదు. 91%, 92% మాకు 51 నుంచి నేను మీకు ఈ ఛానల్లో మీతో మేము ఎన్నో చర్చల్లో జరుపుతున్నాం. ప్రతి ఎలక్షన్కి 5-6%, 7% మేము ఓటు బ్యాంక్ పెరుగుతుందండి. ఇప్పుడు మేము 62-63% ఓటు బ్యాంక్ వచ్చింది. మాకు రిగింగ్ చేయాల్సిన పని ఏంది? మాకు ఓట్లు కొనాల్సిన పని ఏంది? సాధారణంగా కార్యకర్తలకు వచ్చే తప్ప నాయకుల్ని అభ్యర్థులు కొనేయడం ఏమండి? అభ్యర్థులు వాళ్ళకి నిలబట్టలేదండి. కారణం ఏంటంటే, ఎందుకు మీకు ఒక 2 నిమిషాలు నాకు ఇస్తే పార్టీ యొక్క స్టాటిస్టిక్స్ నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ 2009 నుంచి 40% నుంచి 35% డ్రాప్, ఓట్ బ్యాంక్ డ్రాప్ అయిపోయింది. ఈ 2 రాష్ట్రాలు చీల్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైజేపీ పార్టీ 3-2% ఓట్ బ్యాంక్ డ్రాప్ అయిపోయారు. మేము అసలు ఓట్లు బలవంతంగా రిజ్యూమ్ చేయాల్సిన పని 2019లో మొత్తం కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళదే కదా. అరే నాన్నటి రామ, కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళదే కదా. మాకు 51.25% వస్తే మాకు 10% ఎందుకు పెరగం? ఇప్పుడు ఈ రోజు చర్చలు పెట్టేది ఏంది? అన్ని ఛానల్స్లో రాజకీయ ఆర్థిక కుంభకోణం జరిగిపోయింది, దివాలా తీసింది, మేము డబ్బులు పంచుతున్నాం. డబ్బులు ఆత్మనే ఇక్కడ చెప్పేది, వీళ్ళ ప్రచారంతోనే మాకు ఓట్లు వస్తున్నాయి. మాకు కొత్త ఓట్లు మా పార్టీ మా ఛానల్ ప్రచారం చేయాల్సిన పనిలే. రోజు సాయంత్రం 7 గంటల కానించి 9 గంటల దాకా చర్చలు జరిపి మీరు డబ్బులు ఆపండి, డబ్బులు వేయటం ఆపండి, రాష్ట్రం దివాలా తీస్తుంది, ఇదే చర్చ. ఈ చర్చ మూలన డబ్బులు అందుకుని వాడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు లేకపోతే వాళ్ళు ఆపుతారనే ప్రచారం వీళ్ళే చేస్తున్నారు. అది వీళ్ళు మరి వీళ్ళ ఐడియాలజీ ఏందో నాకు అర్థం కాల. వీళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు పథకాలు మనకు ఆపుతారని వాళ్ళందరికి వాళ్ళే 65% వచ్చారు. ఏ జిల్లాలో ఏంటి ఇప్పుడు మన తిరుపతిలో పోటీ చేశారు, అది అంతే పర్సంటేజీ. బద్దేలో పోటీ చేశారు. ఆ 2 శాతం మేమన్నా రిగ్గింగ్ చేశాము, దోపిడీ చేశాము, అది ఈ ఆరోపణలు తప్ప మేము ఓటు కొన్నట్టేనా? 2019లో అందరు కొన్నారు, అది అందరు చేశారు. హైదరాబాద్ కానీ వచ్చారా? ఆ 51.5% మేము వచ్చాం కదా, మేము ఈ 10% పెరగపోవటం ఏంది? రోజు మాకు వాడు మంచి ప్రచారం చేస్తున్నారు సార్. 2 ఛానళ్ళకి నేను నమస్కారం పెడుతున్నా. రోజు 7-9 చర్చ జరపండి. డబ్బులు రూటీ చేస్తున్నాడు, డబ్బులు రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు, మీరు డబ్బులు ఆపండి అంటే డబ్బులు తీసుకునే వాళ్ళంతా మాకే వేస్తున్నారు సార్. ఇది మాకు వాళ్ళు చేసే మేమే మాకు అది మాకు ఓటు బ్యాంక్ పెరగడానికి నేననే పాయింట్ వినండి. ఇప్పుడు అదే నిజమైతే అవతలోళ్ళని పోటీ చేయనియాలి. ఇప్పుడు కుప్పంలో ఆ 14వ వార్డు అభ్యర్థి నేను పోటీ చేస్తున్నాను మొర్రు అంటే చివరికి ఫస్ట్ ఏమో నామినేషన్ పత్రాలు లాక్కుపోయారు, ఆ తర్వాత ఏమో అతనే 2 సార్లు వెనక్కి తిరిగి కూడా ఏమైనా నేను ఇచ్చినటువంటి పత్రాలు ఏమైనా తేడా ఉందని అది ఓకేనా కాదా అంటే అబ్బాయి అంతా ఓకే అని సంతకం పెట్టుకుని రాత్రి అయ్యేటప్పటికి నామినేషన్ నీది తిరస్కరిస్తున్నామని చెప్పారు. అట్లాగే ఇతర ప్రాంతాల్లో కూడా చెప్పారు. అదేమంటే వాళ్ళు ఎన్నికల సంఘం వాళ్ళు అండి అంటారు. ఎన్నికల సంఘంలో చేసేటువంటి వాళ్ళు పక్క దేశం నుంచి, పక్క రాష్ట్రం నుంచి రారు, మనోళ్ళే వచ్చేటువంటిది. ఇలాంటి కుచ్చితాలు ఎందుకు? దమ్ముంటే చూపించుకుని వాళ్ళని కూడా పోటీ చేయనిచ్చి మీరు గెలిస్తే గొప్ప అవుతుంది కదా. అదిగా సాయి గారు, ఇప్పుడు ఎక్కడో స్థానికంగా మా పార్టీయో అన్ని పార్టీలో ఒకళ్ళు ఎవరో ఒక క్యాండిడేట్ ఒక వార్డు కార్పొరేటర్ తప్పు చేశాడు అనుకుందాం. అన్ని పార్టీలో ఉంటారు రసపెచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక వార్డులో మేము గెలితే అంత ఓడితే అంత కుప్పంలో
కుప్పంలో వచ్చేపటికి వాళ్ళ పరిస్థితి మన మండలాల్లో తెలిసింది, పంచాయతీ తెలిసింది, ఒక అమ్మాయి గెలిచింది, ఓడింది. ఇప్పుడు ఈ రాష్ట్ర పార్టీలో అందరు మేడల సంవత్సరాలు అందరి తిరుపతి ఉండరు కదా, స్టేట్ వైడ్గా డెమోక్రటిక్ ఉండరు, ఏ పార్టీలు ఉండరు సార్. అక్కడక్కడ వార్డులో వాడు వాడు మనకి చెప్పడం, వాడు చేసి పని తొండ్ర పని చేస్తుంటాడు. ఆ తొండ్ర పని మూలాన మనం భరాయించాల్సిందే కదా. అని తప్ప మాకే ఒక వార్డు అమ్మాయి ఏముంది ఏముందడా. ఇక్కడ ఒక పాట చెప్పండి. ఇక్కడ గురజాల మీకు తెలుసు, మీ జిల్లాలోనే గురజాల, దాచేపల్లి, డబ్బులు ఇచ్చారా బెదిరించారు? అసలు బెదిరించాల్సిన పని లేదు సార్ సాయి గారు. అసలు డబ్బులు ఇస్తే చాలా. కొన్ని సామాజిక ఒక సాయి గారు, అక్కడ అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కదా, కొన్ని సామాజిక వర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్స్ దొరకట్లేదు. రియల్లీ ఫ్రాంక్ చెప్తున్నాను, కొన్ని సామాజిక వర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్ దొరకట్లేదు. వాళ్ళకి 30 సంవత్సరం నుంచి పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో నిలబట్టాల. ఒక వార్డుకి 8,000 ఓట్లుంటాయి కార్పొరేషన్లో, చిన్న చిన్న మున్సిపాలిటీకి 4,000 ఉంటాయి. వాళ్ళకి ఆ 4,000 ఓట్లు పార్టీకి సపోర్ట్ లేదు, కింద సపోర్ట్ లేదు, వాడు ఎందుకు నిలబడతారు సార్? నిలబడ్డావు. ఇది ప్రాక్టికల్గా అక్కడ ఉండాలి అని ఒక ఎలక్షన్ ఏదైనా చేసి ఉంటే నేను చెబుతా. ఇప్పుడు మా గుంటూరులో గురజాల దాచేపల్లిలో ఎంత ఇచ్చారు అంటున్నా. ఏమండి, ముందు అభ్యర్థులు నామినేషన్ వేశారు, మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళు దొరక కాదు. నామినేషన్ వేశాక వాళ్ళతో విత్డ్రా అయింది అంటే ఏదో ఒకటి జరగాలి కదా. ఒకటి మన వాళ్ళు బెదిరించన్నా ఉండాలి, లేదంటే డబ్బులన్నా ఇచ్చి ఉండాలి. బెదిరించడం అనేది కాన్సెప్ట్ రాజకీయాల్లో. డబ్బులు ఇస్తేనే అయిపోయిందంటారా? డబ్బులు అనే అంశం కాకుండా ఒక సామాజిక వర్గం, కొన్ని సామాజిక వర్గాలు నామినేషన్ ఇస్తే తెలుగుదేశం అభిమానులు కానీ మిగిలిన పార్టీ అభిమానులు కానీ వాళ్ళ పల్లెల్లోకి వస్తే విత్డ్రా చేసుకోమంటున్నారు సార్. ఇది ఫ్రాంక్. వాళ్ళు డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదా ప్రలోభాలా మనకు తెలియని అంశం గురించి మనం మాట్లాడటం కాదు. కానీ ఒక ఇప్పుడు వడ్డీ గురజాల దాచేపల్లి అంటే ఇదివరకు వాళ్ళకి బలం ఉండేది కత్తులు కర్రలతో, ఇప్పుడు ఆ బలం మనకు వచ్చినందు వల్ల ఆగారా అని డౌట్ వచ్చింది. అసలు కత్తులు కర్రలతో పని ఏముంది సార్ మీకు? దయచేసి సాయి గారు మీలాంటి విశ్లేషణ 27,000 వచ్చిందా కత్తు ఏందండి? కత్తులతో పని ఏంది అక్కడ? కత్తులతో పని ఏంది? వీళ్ళు చేసిన పని మేము కత్తులు పెట్టుకోవాల్సిన పనిలా. వీళ్ళు ఇళ్ళు ఆపారు, ఆ వడ్డీ రాదు, ఒక వార్డు మీద తెలుగుదేశం అమ్మాయి ఎక్కడ గుంటూరులో ఉంటే కొట్టుకొచ్చి ఓటు నామినేషన్ ఇప్పించారు. ఆ వడ్డీ రాళ్ళంతా ఆ అమ్మాయి ఇంటి దగ్గర పోయారు, నువ్వు విత్డ్రా చేస్తామో మాకు ఇళ్ళు రావాలని అమ్మే వాడు విత్డ్రా చేసుకొచ్చింది. వార్డు క్యాస్ట్ మొత్తం చెప్తున్నా నేను, ఎవరైనా పల్లెల్లో పోతే నువ్వు విత్డ్రా చేసుకోమని ఆ పల్లెల్లో చెబుతున్నారు. ఒక ముస్లిం వాళ్ళు కూడా అట్టని విత్డ్రా చేసుకో పోరా, నువ్వు నిలబడేలేదు సచ్చేయలేదు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, మాకు ఈ పథకాలు వస్తుందంటే వాడు పోయి విత్డ్రా చేసుకో. మనకి మీరు అనుకున్నట్టుగా మనకి అక్కడ భయం ఉంటేనే కదా ఈ పథకం ఇచ్చినప్పుడు ఆ సామాజిక వర్గం వాళ్ళు మాకే ఓటేయాలి అంటే, ఇంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకే ఓటేసి మీకు వేయకూడదు కదా లెక్క ప్రకారం. అయితే పోటీలో ఉండనిచ్చారు కదా అప్పుడు వైసీపీ కాకినాడలో లేదు కదా ఆయన పథకాలు ఇవ్వలేదు కదా సాయి గారు, ఆయన పథకాలు ఇవ్వలేదు కదా. ఎందుకు లేవు అప్పుడు ఇళ్ల పథకం లేదా ఇచ్చారు చెప్పండి? రైతు రుణమాఫీ లేదా? ఇళ్ల పథకం లేదా అప్పుడు? రైతు రుణమాఫీ లేదా? 15,500 కోట్లు ఇచ్చారు సార్. రైతు అది తప్పు ఇచ్చారు, ఇది ఖచ్చితంగా మనం మాట్లాడతాం. అయితే అప్పటికైతే ఇస్తున్నారు కదా. ఒక్క మాట అండి సాయి గారు, ఒక 2 నిమిషాలు. 80,000 కోట్లు ప్రామిస్ చేసి 15,500 కోట్లు ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంవత్సరానికి ఇప్పటికీ 18,000 కోట్లు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము 18,000 కోట్లు ఇస్తున్నాం అంటే 5 సంవత్సరాలకి 9,000 కోట్లు ఇస్తున్నాం. మరి అది రైతుకి ఎందుకు తెలియదు? మనం బెనిఫిటర్స్కి తెలిసినంత లెక్క మనకు తెలియదండి. నేను అనేది ఇవాళ తెలిసింది ఓకే సార్, అప్పుడైతే ఎంతో కొంత అసలు అంతకుముందు సున్నా కదా. ఆ రోజున ఇస్తున్నారు, ఇస్తున్నప్పుడు కూడా పోటీలోకి తెలుగుదేశం అయితే వైసీపీని ఆపలేదు కదా. మన వాళ్ళు కొంత కార్యకర్తలు వెళ్ళి నువ్వు పోటీలోంచి విత్డ్రా అని కాకినాడలో ఎవరిలో జగన్మోహన్ రెడ్డి గారు బాబాని ఇక్కడ నుంచి పోయి అక్కడ ఎందుకు రిగించి సార్ ఓడిచ్చారు సార్? పంచాయతీలో 170 ఓట్లు చెడగొట్టారట కదా.
మీ వాళ్ళే చెడగొట్టారు వైసీపీలోనే భాస్కర్ రెడ్డి వాళ్ళే. భాస్కర్ రెడ్డి వాళ్ళు ఎడగొట్టారు, ఆయన కనుక గెలిస్తే రేపు పొద్దున ఎంపీ అయిపోతారని కూడా విన్నాం కదా. అప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయితే బెటర్ కదా సార్, వాళ్ళ కొడుకు ఎంపీ అవుతాడుగా. సర్పంచ్ల మెజారిటీ ఉంటే 14 కోట్లతో ఊడగొట్టారా లేదా? మరి ఆ రోజు లేదు, ఆ రోజు ఈ ప్రజాస్వామ్యవాదులు ఇట్లా ఉండదు. ప్రజాస్వామ్యం గవర్నమెంట్ వచ్చిందండి, తుక్కు తుక్కుగా ఓడబడతారు. 23 మంది ఎమ్మెల్యేలని మార్చినప్పుడు అడిగాను నేను, అలాగే ఎమ్మెల్సీలు మార్చినప్పుడు కూడా నేను అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నా. నాకైతే హక్కు ఉంది. రైట్.